గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి వ్యాపారులకు సౌకర్యాలు కల్పన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వీధి వ్యాపారులకు తగిన ఏర్పాట్లు చేయడం కోసం కనీస సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపట్టామని మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసరావు అన్నారు. వీధి వ్యాపారులు నగరంలోని రోడ్లు, కాలువలు, ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారుల్ని సైతం ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్నారని కమిషనర్ పులి శ్రీనివాస్ చెప్పారు. వీధి వ్యాపారులకు ఐడీ కార్డ్స్ అందిస్తామన్నారు. దరఖాస్తుల స్వీకరణ నిర్వహించి తదుపరి పరిశీలన తర్వాత కార్యాచరణ ప్రణాళికని సిద్ధం చేస్తామని ఆయన అన్నారు. నేను ఇది 4th మంత్ ఈ కార్పొరేషన్లో జాయిన్ అయ్యి ఈ 4 మంత్స్లోనే వెండింగ్ జోన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. తర్వాత స్ట్రీట్ వెండర్స్కి అనేక రకాల సౌకర్యాలు ప్రభుత్వ పరంగా అందించే సౌకర్యాలు వాళ్ళకి ప్రొవైడ్ చేయడంలో మరి అధికారులు సమాయత్తం అవుతున్నారని తెలిసిన తర్వాత చాలామంది స్ట్రీట్ వెండర్స్ ముసుగులో చాలామంది కొత్తగా ప్రవేశం చేస్తున్నారు. ఎంతవరకు వెళ్ళిందంటే అది మన గుంటూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా ఫిల్ అయ్యి తర్వాత రోడ్స్ అంటే ఫుట్పాత్లు, డ్రైన్స్, తర్వాత మెయిన్ రోడ్స్, నెక్స్ట్ నేషనల్ హైవేస్కి కూడా వెళ్ళిపోయారు. నేషనల్ మీరు చూస్తే నేషనల్ హైవేస్లో కూడా బాగా వేశారు. సో అందుకే ఇదంతా చూసిన తర్వాత లోకల్ మరి 3 ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, గౌరవ మన ఎంపీ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు ఉన్నారు. వీళ్ళందరి యొక్క సూచనలు, సలహాలు తీసుకొని మరి స్ట్రీట్ వెండర్స్ యొక్క వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని